బ్రహ్మంగారు త్రిమూర్తుల స్వరూపంగా ఈ కలియుగంలో ఉద్భవించి మన మానవజాతిని కలి మాయా ప్రభావం నుండి సంస్కరిస్తూ దివ్యమైన భూత భవిష్యత్ వర్తమానం గురించి మనకు తెలియజేయడం జరిగింది మనలో చాలా మంది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని విశ్వసిస్తారు ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేసిన విధంగానే జరుగుతున్నాయి అయితే ఇప్పుడు బ్రహ్మంగారి మఠంకి అతి సమీపంలో ఉన్న తోటపల్లి అనే గ్రామంలో రీసెంట్గా ఒక శిశువు జన్మించాడు అయితే ఈ శిశువు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్టుగానే పుట్టిన మూడు రోజులకే మూడు నిమిషాల పాటు విరామం లేకుండా మాట్లాడాడు ఈ సంఘటనతో మరోసారి కాలజ్ఞానం నిజమైందని మరియు ఈ కరోనా విపత్తు సమయంలో ఇది ఒక మంచి శుభ పరిమాణమని బ్రహ్మంగారి భక్తులు నమ్ముతున్నారు సరే ఫ్రెండ్స్ బ్రహ్మంగారిని మీరు కూడా నమ్ముతూ ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి